అసలు ఇప్పటిదాకా చూడలేము ఆయన యాక్షన్ మాత్రం, ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసి తుమ్ములేసిపోయింది. అసలు ఏందా యాక్టింగ్ ఏంది, ఆ డ్యాన్స్ ఏంది, మళ్ళా అనిపించింది. మళ్ళీ ఒక ఆదిలో యాక్టింగ్ ఎలా చేసిండు, మళ్ళీ ఇంట్లో కూడా అట్లా చేసి అనిపించింది. సినిమాలో యాక్టింగ్ ఎట్లా చేసిండు అట్లా చేసిండు. ఎక్కడ కూడా చూసినా కూడా మనకు బోరింగ్ ఉండదు. అంటే సినిమా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమంటారు అంటే హీరో చనిపోగానే ఏంద్రబాయ్ చనిపోయాడు, సినిమా ఇది ఫ్లాప్ అది, అట్లా కాదు. సినిమా కరెక్ట్ చూడాలి. ఎందుకు చనిపోయాడు, ఒక ఊరి కోసం చనిపోతాడు, ఒక ఊరు బాగుండాలని త్యాగం చేస్తాడు. అంతేగాని సినిమా ఉట్టే పోయి హీరో పోయి చనిపోతే సినిమా స్టోరీ అయిపోయినాడు కాదు. డబుల్ రూల్ కాబట్టి ఎక్కువ లెంగ్త్ ఉంటుంది కంపల్సరీ. సింగిల్ ఉంటే తక్కువ ఉంటుంది డబుల్. కాబట్టి ఇక్కడ తండ్రి క్యారెక్టర్ కవర్ చేయాలి, ఇక్కడ కొడుకు క్యారెక్టర్ కవర్ చేయాలి. కాబట్టి నీకు లెంత్ ఎక్కువ ఉంటుంది కంపల్సరీ. ఇంకో రూల్ కదా డబల్ రూల్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ అక్కడ సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు, వీళ్ళందరూ మేనేజ్ చేయాలంటే కంపల్సరీ ఎక్కువ టైం పడుతుంది సార్. రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. రాజమౌళికి దీనికి రాజమౌళి తర్వాత ఇక్కడ చెప్తానా, రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఫ్లాప్లు అయితే అన్నట్టు నాకు నచ్చదు అది. ఎందుకంటే ఆయన దగ్గర చేసిన వర్క్ చేసిన తర్వాత ఈ సినిమా హీరోలు ఫ్లాప్ అయితే అది రాంగ్. అది ఎందుకంటే అక్కడ తీసే డైరెక్టర్లు కథలు బాగుంటే సినిమా సక్సెస్ఫుల్ అవుతాయి. అంతేగాని ఆయన దగ్గర హిట్ అయిన తర్వాత మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత సినిమా ఫ్లాప్ అయితే అది రాంగ్. అది ఏది నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ఒక ఊరు బాగుండాలని కోరుకుంటున్నాను. అంతకన్నా మంచిది ఏం కావాలి, అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ చేస్తాడు, అది మాత్రం చాలా బాగుంది. అంటే చెప్తున్నాడు హీరోయిన్ రోలే లేదంటారు. దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండుగ కాకపోయినా కూడా వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్. అంటే అనురుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది అమ్మా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? మ్యూజిక్ చాలా బాగుంది. అంటే సాంగ్స్ ఫస్ట్ కొంచెం అట్లా ఇట్లా ఆడియో రిలీజ్ చేసినప్పుడు అలా అనిపించింది, బట్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది? మూవీ చాలా బాగుంది. కొంచెం కల్కి కళ్ళం బ్రేక్ చేస్తుందంటారా? నేనైతే 5 ఇస్తాను డెఫినెట్లీ. నాకైతే నచ్చింది, మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలీదు. సో దానికి దీనికి నేను కంపేర్ చేయలేదు. నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా అయితే బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, ఫస్ట్ హాఫ్. అసలు హీరోయిన్ ఎందుకు పెట్టారంటున్నారు ఇప్పుడు? తలకాయ నొప్పి అంటే స్టోరీలో లేదు కదండి, నేను ఎట్లా చెప్తాను? ఓకే అమ్మ, మూవీ హైలైట్ ఎన్టీఆర్ యాక్టింగ్, టవల్ ఫైట్, సొరచాప ఫైట్ అన్ని చాలా చాలా బాగుంది. ఎన్టీఆర్ గారే మొత్తం సినిమా అంతా నిండిపోయారు. క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ లేకపోతే క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రీ క్లైమాక్స్ దానికన్నా ఫస్ట్ హాఫ్ లో ఆయుధ పూజ ఉంది అది అది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ స్లోగా ఉందంట, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుందని సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం హీరోయిన్ కాన్సెప్ట్ నెక్స్ట్ సినిమాలో వాడొచ్చేమో. మేము ఈ సినిమాలో
ఏం ఇంపాక్ట్ ఏమి ఉండదు. జాన్వి కపూర్కి స్టోరీ ఏం లేదంట దీంట్లో. ఫస్ట్ ఈ దేవరామ్ పార్ట్ వన్ అయితే లేదు, ఆమె పెద్ద ఇంపాక్ట్ అసలు లేదు, జస్ట్ పాట. పార్ట్ టూ చూసేంత బజ్జీ ఏమైనా ఉందా దీంట్లో ఎండింగ్ లో? పార్ట్ టూ ఏదో వర్కౌట్ అయ్యే బజ్జీ ఉందా దీంట్లో? పార్ట్ టూ అంటే ఒక దానికి బాగా తీసుకోగలిగితే క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అసలు సెకండ్ హాఫ్ బేసిక్ సినిమాలో ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అని చెప్పేస్తారు, సెకండ్ హాఫ్ అయితే అదే, ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే ఆచారం ఆచారని అసలు ఏం లేదన్న. లియో లియో సినిమా దింపేశాడు సెకండ్ హాఫ్ రేటింగ్ 2.28. జాన్వి కపూర్ అసలు ఏ క్యారెక్టర్ లేదన్న, ఓన్లీ అసలు సెకండ్ హాఫ్ ఏ క్యారెక్టర్ వస్తే ఏ క్యారెక్టర్ పోతే ఒకటి తెలియదు, వేస్ట్. అసలు చూడటం కూడా బాగుంది, అసలు వేస్ట్ వేస్ట్ సెకండ్ హాఫ్ వేస్ట్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఓకే, బట్ సెకండ్ హాఫ్ వర్స్ట్.